హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా అయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఏదైనా ఒక గుడికి కానీ ఒక పుణ్యక్షేత్రానికి పోయినప్పుడు మనం ఇల్లు చాలా క్లీన్గా నీట్గా ఉంచుకొని మనం వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు మనము మినిమం తీసుకోవాల్సిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఇలా మన ఇంటికి మిడిల్ అంటే హాల్లో మిడిల్లో మనం ఇలా ముగ్గు వేసుకొని మనం ఏదైనా ఒక ఫ్లవర్స్తో అనేది డెకరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో వరకు నేను చేశాను నా గార్డెన్లో అన్నమాట. నా దగ్గర వచ్చేసి గన్నేరు పువ్వులు, చామంతి పువ్వులు, బంతి పువ్వులు, భోగబంతి అండ్ నందివర్ధన పూలు ఉన్నాయి. వీటితో వరకు నాకు చేతనైన విధంగా మనకు తెలిసిన పద్ధతిలో తెలిసిన విధంగా ఏదైనా ఒక ఇలాంటి చిన్న ముగ్గు అనేది వేసుకోవాలి. ఈ ముగ్గు వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఆ మిడిల్లో కనపడుతుంది కదా, మనం మిడిల్లో వచ్చేసరికి ఒక దీపం అనేది వెలిగించాలి. చూడండి, అన్నీ క్లీన్ నేను మొత్తం నీట్గా వచ్చేసరికి అలా మధ్యలో ఒక దీపం అనేది వెలిగించి మనం ఇంట్లో నుంచి బయటికి అంటే మనకు ఏదైనా గుడికి కానీ ఏదైనా పుణ్యక్షేత్రానికి కానీ అలా వెళ్ళేటప్పుడు మనం ఇంట్లో వచ్చేసి అలా చేసుకొని వెళ్తే మనకి చాలా మంచి అంటే మనం వెళ్ళిన చోట ఎలాంటి ఆటంకాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా దీపం మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఇలా ఇంటిని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా దీపం పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఇంటిని డెకరేషన్ తర్వాత మనం వచ్చేసరికి పూజ. ఫస్ట్ వచ్చేసరికి మనం పూజ చేసైనా మనం ఇంటి మధ్యలో అంతా చూపించే కదా, అలా ముగ్గైనా వేసుకోవచ్చు మన ఇష్టం. నేను వచ్చేసరికి పూజ చేసిన తర్వాత నేను వచ్చేసి ఆ ముగ్గు అనేది వేశాను. కాకపోతే మీకు చూపించడం మటుకు ముందు ముగ్గు చూపించి తర్వాత చూపించాను. మా ఇంట్లో ఉన్న పటాలు అన్నీ ఇంకా శుభ్రంగా పసుపు కుంకుమతో అన్ని పూజ చేసేసేసి దీపం వెలిగించేసి మనం కన్ఫామ్గా టెంకాయ అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు మనము బయటికి వెళ్ళేటప్పుడు టెంకాయ కొట్టుకోవటం వల్ల కూడా చాలా మనకి మంచి శుభాలు అనేది జరగటానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకని టెంకాయ కొట్టాలి. వీలైతే మనకి టైం కుదిరితే పొంగలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ అయితే పొంగలు పెట్టాను. ఇది వచ్చేసరికి నేను తిరుపతి వెళ్ళాము అంటే మేము పుణ్యక్షేత్రం అనేది తిరుపతి వెళ్దాం అనుకున్నాము. దానికి ముందు మేము ఇంట్లో చేసిన ప్రాసెస్ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంటి మధ్యలో ముగ్గు వేసుకొని ఇంట్లో దీపారాధన వేసుకొని అలా మనం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మనం వేసిన ముగ్గు పువ్వులన్నీ ఎలా చేయాలో చూపిస్తాం. మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, ఈ ఫ్లవర్స్ని అన్నింటినీ ఏం చేయాలంటే, ఈ ఫ్లవర్స్ని అన్నింటినీ చేతితో కాకుండా వీలైతే ఒక క్లాత్తో కానీ అంటే చీపిరితో కాకుండా చేతితో కానీ క్లాత్తో కానీ మొత్తం చేసి వీటిని వచ్చేసరికి మనం మనీ ప్లాంట్లో కానీ తులసి చెట్టులో కానీ వేయాలి. మనం నడవని చోట తొక్కని ప్లేస్లో మాత్రమే వేయాలి, తొక్కిన ప్లేస్లో అసలు వేయకూడదు. ఎందుకంటే ఇవి వచ్చేసరికి మనం దీపం వెలిగించటం వల్ల వీటికి శక్తి అనేది ఉంటుంది. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీని మొత్తం అవి అనేది బయటికి పంపించే, ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఆ ఫ్లవర్స్లో ఉంటుంది. అందువలన మనం ఏం చేయాలంటే ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు. ఎందుకంటే అది మనం దాన్ని మళ్ళీ చెట్లు పెరగడానికి మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి కంపోస్ట్ బిన్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చెట్లు మొదల్లో అయినా వేసుకోవచ్చు. కానీ మనం డస్ట్బిన్లో వేయకూడదు, అంటే బయట వాళ్ళకి వేసే చెత్తలో వేయకూడదు, మనం తొక్కకూడదు. అలా ఎవరైనా సరే మీరు ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ పండుగల సమయంలో కూడా మనం ఇలా అనేది చేయొచ్చు.